రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ధర్మాల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో సంతకాల సేకరణ చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, కిసాన్ జిల్లా అధ్యక్షుడు అన్వేష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షుడు గౌసుద్దీన్, వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు అమిత్ గారికి అదే విధంగా రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు ఆర్మూర్ రైతు బిడ్డ అన్వేష్ రెడ్డి గారు అదేవిధంగా సిరిసిల్ల రాజన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్ గారు ఎల్లారెడ్డిపేట మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి గారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సయ్య గారు జిల్లా కాంగ్రెస్ నాయకులు దౌసు గారు తిరుపతి గౌడ్ గారు ఎంపీడీసీ పరిశరామ్ గారు అదేవిధంగా మరాఠీ రాజు గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వీరన్న నాగన్న గారు ఇంకా ఇక్కడ పెద్ద అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. లచ్చన్న అందరి పేరు ప్రతి ఒక్కరి పేరు పేరున కిషన్ అన్న గారికి అందరికి పేరు పేరున ప్రతి ఒక్కరికి దయచేశారు మర్చిపోతే క్షమించండి. ఇలా గంభీరావుపేట మండలంలో నర్మాల గ్రామం లోపల రైతుల దగ్గరకు వచ్చినాం. తెలుసు ఎందుకు వచ్చినామంటే ప్రధానంగా రెండు అంశాలు. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన చట్టాల వల్ల రైతుల గురుతాలుగా మారుతా ఉన్నాయి ఆ చట్టాలు. భారతీయ జనతా పార్టీ వారు నర్మాల వంటి వడ్లు బాంబేలో కూడా ఉరకపోవచ్చు ఎందుకు అడ్డం పడుతున్నాయా అని కాంగ్రెస్ వాళ్ళని అడుగుతా ఉన్నారు. రైతులు మీరు చెప్పండి అలా మేమేమంటున్నాం రాహుల్ గాంధీ అంటే ఆ వడ్లు ఎవరన్నా ఉరకపోయాయా కనీసం మద్దతు ధర అనేది ఒక బెంచ్ మార్క్ ఉండాలని అడిగినాం. ఆ బెంచ్ మార్క్ లేదు. బిల్లులు పాస్ చేసినప్పుడు కొత్త బిల్లుల మద్దతు ధర అనేది లేకుండా బిల్లులు పాస్ చేసిండ్రు. ఇది రాబోయే కాలంలో మనందరికి కూడా ముప్పుగా వాటిల్తుంది. పెద్ద పెద్ద వ్యాపారస్తులు కొనుక్కుపోయి మనకు మళ్ళీ చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది అనే దాని మీద బిల్లు వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా రైతు ఉత్పత్తులు గతంలో రైతు దగ్గర నిల్వ ఉంటే పర్వాలే కానీ వ్యాపారస్తుల దగ్గర ఉంటే కేసు అవుతుండే. ఇప్పుడు ఈ చట్టంలో నిత్యావసర వస్తువులు అన్ని కూడా వ్యాపారస్తులు నిల్వ పెట్టుకుని ఉంచుకునేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా ఇలా ఉండగట్ట 100 రూపాయలు ఇచ్చారో భవిష్యత్తులో అన్ని వస్తువులు కూడా అదే విధంగా ధర పెరిగేటువంటి అవకాశం ఉంది. అందుకే ఆ చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఉదాహరణ మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వం మన పొలాలల్లో మనల్ని కూలీలుగా మార్చే చట్టం ఇది. ఎందుకంటే వ్యవసాయ చట్టం ద్వారా కార్పొరేట్ వ్యవసాయీకరణ అనే పేరు మీద మన దగ్గరికి ఆదాని అంబాని మనుషులు వచ్చి నువ్వు భూమి ఎంత సంపాదిస్తున్నావు అంతకంటే ఎక్కువ ఇస్తాను తీసుకుని ఏళ్ళకేళ్ళు వాళ్ళు నీళ్ళు తీసుకొని మన పొలాలలో మనం కూలీలు పనిచేసుకోవాలి. మీ అందరు తెలుసు గతంలో ఏముండే బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉండే. ఇప్పుడు ఏం ఫోన్ వచ్చింది? జియో ఫోన్ వచ్చింది. గట్లనే ఇప్పటికీ భారతీయ బిపిఎస్సిఐలో కావచ్చు, ఎల్ఐసిలో కావచ్చు, పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్టులు కావచ్చు, రైల్వే స్టేషన్లు కావచ్చు, అన్ని కూడా ప్రైవేట్ చేసింది ప్రభుత్వం. ఇటువంటి పరిస్థితులలో ఇప్పుడు మళ్ళీ రాబోయే కాలంలో వ్యవసాయాన్ని కూడా ఆదాని అమ్మాలని చెప్పాలనే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తా ఉంది. అందుకే రాహుల్ గాంధీ గారు రాజకీయంగా కాకుండా రైతుల పక్షాల పోరాటం చేయడానికి బిల్లు వద్దన్నాడు. బిల్లు తెస్తే మొత్తం దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేసి దీన్ని దానికి మేము పూర్తిగా సహకరించుకుంటూ మేము పార్టీ ఆదేశాల మేరకు ముందుకు నడుస్తా ఉన్నాం. ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు ఉరితాళ్ళు అని రాహుల్ గాంధీ గారు చెప్పడమే కాకుండా ఆ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గ్రామాన ఈరోజు సంతకాల సేకరణ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. ఆ బిల్లుల వల్ల ఇప్పుడు ఏ విధంగానైతే